హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మా హోమ్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన మా హోమ్ రెసిపీస్లో నేను చూపించబోయే రెసిపీ రసం. నేను రెగ్యులర్గా ఈ రసం అనేది ఇంట్లో ప్రిపేర్ చేస్తాను పిల్లల కోసం. రసం ఎలా చేసుకోవాలో చూసే ముందు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ఒక బాండిల్ పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్స్ వరకు జీలకర్ర, 1½ స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ కందిపప్పు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా వీటిని మంచి స్మెల్ వచ్చే కలర్ మారేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయాక వీటిని తీసుకొని ఒక ప్లేట్లో కూల్ అవనివ్వాలి. ఇది 50% కూల్ అయిపోయాక ఇక్కడ నేను రోట్లో దంచుతున్నాను. ఇది లేని వాళ్ళు మిక్సీలోనే పొడి చేసి పెట్టుకోండి. ఇలా రోట్లో పొడి కొట్టుకొని రసం పెడితేనా టేస్ట్ మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. ఇలా పొడి కొట్టేసుకున్నాక ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటిని కూడా బాగా దంచుకోవాలి. మిక్సీలో కూడా ఇదే ప్రాసెస్ అండి. ఇలా దంచి పెట్టుకునేసి రసం పొడిని అయితే తీసేసుకున్నాం కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. రసం కోసం నేను ఒక టమోటాని ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎండుమిర్చి వేస్తున్నాను. మా పిల్లలకి కారం ఎక్కువ తినరని, మీకు కారం కావాలంటే ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు. అవి ఫ్రై అయిపోయాక అందులోనే 1 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేస్తున్నాను. జీలకర్ర యాడ్ చేయట్లేదు. ఇందులోనే 1 స్పూన్ పసుపు, కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకునేసి ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి. టమోటాలు ఆయిల్లో ఇలా సాఫ్ట్గా మగ్గిపోయాక ముందుగా మనం దంచిపెట్టుకున్న రసం పొడి వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి. రసం సరిపోయినంత కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను చింతపండు గుజ్జుని తీసుకున్నాను. మీరు నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయని వేడి నీళ్ళలో నానబెట్టేసి రసం అని పోసుకోండి. ఇలా చింతపండు గుజ్జుని ఆయిల్లో ఫ్రై అవని చేశాక 1 బాటిల్ వరకు నీళ్ళు పోసుకుంటున్నాను. పులుపు ఎక్కువగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వేసేసుకున్నాక మనం వేసుకున్న టమోటో, ఎండుమిర్చి, కరివేపాకు వీటన్నిటిని ఇలా చేతితో బాగా నలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల రసంలోకి ఇవన్నీ బాగా స్పైసెస్ అనేవి పట్టి రసం అయితే చాలా టేస్ట్ వస్తుంది. మీరు ఎప్పుడు ఎలా చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. రసం అనేది చాలా బాగొస్తుంది. ఇలా చేతితో బాగా నలిపినాక ఎండుమిర్చి ఇవన్నీ బాగా నలిగిపోయి కారం పులుపు అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. నాకు కొంచెం పులుపు ఎక్కువ అనిపించిందని వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులోకి నేను బయట కొన్న రసం పొడి అయితే వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. రసం పొడి వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర జల్లేసుకొని రసంని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవనివ్వండి. ఈ రసం అనేది 1-10 మినిట్స్
తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బాయిల్ అవుతున్నాయి వాటరు. రసంని ఎక్కువగా తెరలు కాగనియొద్దు. చూపిస్తున్న విధంగా ఇలా జస్ట్ కొంచెం అయితే కాగితే సరిపోతుంది. మరి ఎక్కువగా తెరలుగా అయితే రసం అనేది టేస్ట్ పోతుంది. ఇలా చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ రసంతో తింటే డైజెషన్ అనేది బాగుంటుంది. ఇలా మీ పిల్లలకి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.